హరే కృష్ణ ధనద్మాలు అందరు భక్తులకి స్వాగతం ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు మూడవ స్కందం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకం నుంచి ముప్పై తొమ్మిదవ శ్లోకం అంటే ఇది ఆఖర్ శ్లోకం ఈ యొక్క అధ్యాయంలో అప్పటివరకు చర్చించుకుందామంట సో ఈరోజు చర్చలో ముఖ్యంగా స్వయంభూ మన తన రాజధాని బరిష్మతికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏం చేశారైనా తన జీవితాన్ని ఎలా గడిపారు అందులోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అన్నీ చూద్దామంట मङ्गलाचरञ्चेस्कोमि ओमज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनाशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवीं नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मय्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलम् श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावदूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणलितान् श्रीविशाखान्वितांश्च नमा विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादि पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः हे कृष्णा करुणासिन्धु दीनबन्धुजगत्पते गोपेशगोपिकान्तराधाकान्तनमोऽस्तु ते तप्तकाञ्चनगौराङ्गीराधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने भलभद्रासुभद्राभ्यां जगन्नाताय ते नमः वाञ्छाकल्पतरूप्यस्य कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री गौर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण सो इवै एन्मिद श्लोकं तं मायन्तमभिप्रेत्य ब्रह्मा वर्तात् प्रजापतिं गीतसंस्तुति वादित्र्यै ప్రత్యుద్యవు ప్రహర్షిత సో ఎంత వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేస్తారంట వాళ్ళ యొక్క రాజు మహారాజు తిరిగి రావడాన్ని చూసి ఇప్పుడు స్వయంభూమను ఆయన భ్రమణ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి తన రాజధానికి ఎప్పుడైతే ప్రవేశించారో అక్కడ ఉన్న రాజా ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ అక్కడికి చేరుకున్నారంట ఆ యొక్క ద్వారం దగ్గరికి ఆ ద్వారం దగ్గరికి చేరుకొని బ్రహ్మావర్త ఆ యొక్క స్థలంలో వాళ్ళందరూ కూడా ఆయనకు స్వాగతం పలికారు రకరకాల వాణిజ్యాలతో ఎన్నో రకాల గానాలు ప్రార్థనలు చేసుకుంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రజలందరూ అని ఇక్కడ చెప్తున్నారనమాట సో ఇది మామూలుగా ఒక ఆనవాయితీ ఎప్పుడైతే రాజు ఆయన యొక్క ఏ పని మీద అయితే వెళ్ళారో రాజ్యం నుంచి అది దాని తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆ రాజధానికి ప్రవేశించినప్పుడు ఆ ద్వారం దగ్గరే అందరూ ప్రజలందరూ కూడా వచ్చి బాగా వాళ్ళందరినీ అలంకరించుకొని ఎంతో ఆనందంతో ఒక పండుగ చేసుకునే విధంగా అటువంటి వాతావరణ వాతావరణాన్ని నెలకొల్పుతూ అందరూ కూడా గానాలు ప్రార్థనలు వాణిజ్యాలు వాయించడం ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క హర్షాన్ని వ్యక్తం చేసి స్వాగతం పలుకుతారు సో ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాము కృష్ణుడు హస్తినాపురాన్ని వదిలేసి తర్వాత తిరిగి ఎప్పుడైతే ద్వారకలోకి ప్రవేశించారో అప్పుడు కూడా అలాగే ద్వారకా అందరూ కూడా వారి యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తారు ఎన్నో ఎంతో అద్భుతమైన వర్ణన అది జరిగింది ఒక అధ్యాయం మొత్తం అది మనం చూసాము అలాగే అనుకోండి ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మనం చూడవచ్చు పెద్ద పెద్ద రాజధాని లైన్ సిటీస్ లాగా అంటే ఢిల్లీ వంటి నగరాల్లో పెద్ద పెద్ద గేట్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా పాత గేట్స్ ఉన్నాయి ఎందుకంటే అప్పట్లో అలా రాజులు వచ్చినప్పుడు అక్కడ ఇది మన వైదిక సంస్కృతి ప్రకారం అందరు ప్రజలందరూ వచ్చి అక్కడ ఆహ్వానించేవారు స్వాగతం పలికేవారు సో అది మనం చూడొచ్చిన విషయాలు ఇక్కడ మనకి రూపాల ద్వారా తెలుపుతున్నారు నెక్స్ట్ రెండు శ్లోకాలు కలిపి ఒకేసారి చూద్దాం బరిష్మతి నామపురీ సమన్విత న్యపతన్యత్ర రోమాని యజ్ఞాస్యాంగం విధున్వత కుశ కాశస్త వాసన్ శశ్వరిత వర్చస ఋషయోయ పరా భావ్య యజ్ఞాన్ యజ్ఞమీజిరే సో ఆ నగరం పేరు వచ్చేసి బరిష్మతి రాజధాని స్వయంభూము యొక్క రాజధాని పేరు బరిష్మతి అది ఆ నగరము సమన్విత అన్ని రకాల సంపత్తులతో నిండి ఉందంట అన్ని రకాల ధనాలు కానీ సంపత్తితో కానీ ఇది ఎంతో గొప్ప నగరం దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భగవంతుడు వరహస్వామి అవతారంలో వచ్చినప్పుడు ఆయన ఒకసారి ఇలా తన శరీరాన్ని కదిలినప్పుడు ఆయన శరీరం నుంచి ఒక వెంట్రుక ఈ యొక్క స్థలంలోని పడింది అనమాట తద్వారా అక్కడ కుష అనే రెండు రకాల గ్రాస్ గడ్డి అంతా కూడా ఒక రకమైన గడ్డి అంతా వ్యాపించింది ఒక అందులో కాషా కాషాని గ్రాస్ గడ్డితో మ్యాట్స్ మనం కూర్చుంటాం కదా మ్యాట్స్ కూడా తయారు చేస్తారు ఆసనం ఇంకా అలా ఆ గ్రాస్తో అక్కడ ఉన్న ఋషులందరూ కూడా భగవంతుడు ఆ వధించిన తర్వాత భగవంతుడిని ఆ కుషాగ్రాస్ వాటితో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడిని ఆరాధించుకున్నారు అనే విషయాలు ఇక్కడ చెప్తున్నారనమాట ఈ యొక్క శ్లోకంలో సో అలా ఏ స్థలమైనా సరే ఏదో విధంగా అలా ముక్ భగవంతుడితో ఏదైతే అలా ఒక దగ్గర సంబంధంతో ఉంటుందో ఆ స్థలాన్ని మనం పీఠాస్థానని కూడా అంటామని చెప్పారు ఇక్కడ రూపాల ద్వారా రాశారు మనం మాయాపూర్లో మీరు వచ్చి ఉంటే గుర్తుంటుంది మీకు యోగ్ పీఠ్ అంటాము ఎక్కడైతే భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో జన్మించాడో సో యోగ్ పీఠ్ అంటాం ఆ స్థలాన్ని అక్కడే భగవంతుడు ఆవిర్భవించారు ఆ స్థలంలో కనుక సో అలా భగవంతుడికి సంబంధించిన అటువంటి స్థలాన్ని పీఠ అంటారని రాశారు సో హిరణ్యాక్షుడిని వధించిన తర్వాత కదా భగవంతుడు వరహస్వామి రూపంలో వచ్చినప్పుడు అలా హిరణ్యాక్షుడిని వధించిన తర్వాత ఇక్కడ ఉన్న రిషులమునులందరూ కూడా వరాస్వామిని ఆరాధించుకున్నారు రకరకాల యజ్ఞాల ద్వారా కర్మల ద్వారా వాళ్ళు భగవంతుడిని ఆరాధించారని సో భగవద్గీతలు అంటారు కదా యజ్ఞార్థాత్ కర్మనోన్యత్ర లోకోయం కర్మబంధనం మనం చేసే కర్మలన్నీ కూడా భగవంతుడికి అర్పించుకోవాలి యజ్ఞ యజ్ఞార్థాత్ యజ్ఞం కోసం యజ్ఞం విష్ణువు యొక్క విష్ణువే యజ్ఞ అంటే యజ్ఞంలో ఆయనే అన్నిటినీ మనం సమర్పించు ఆయనకే విష్ణువుకి సో యజ్ఞార్థార్త్ ఆయన కోసమే అన్ని కర్మలు చేయాలి అప్పుడు మనం ఈ లోకంలో చిక్కుకోమన్నమాట మనము ముక్తి మనకు లభిస్తుంది లేదు మనం ఇంద్రియ కృపి కోసం కర్మలు చేసుకుంటే యజ్ఞార్థాత్ కర్మలోని ఎత్ర లోకోయం కర్మబంధన లోకంలోనే కర్మబంధనాలు చిక్కుకుంటాం అనే విషయాన్ని భగవద్గీతలో చెప్పారు అదే విషయం ఇక్కడ రాశారు సో ఇక్కడ బరీష్మతి అనే నగరంలో అన్ని ఋషమునులు కూడా స్వయంభూను అందరూ కూడా ఎలా మరి భక్తి చేసుకుంటున్నారు చేసుకున్నారు అనే విషయం చెప్పారు ఇంకా చెప్తారు కూడా కుషకాశామయం కాశామయం బర్హిర్ ఆ స్థిర్య భగవాన్ మను అయజత్ యజ్ఞ పురుషం లబ్ధస్థానం భువం సో స్వయంభూమను ఆ కుశ కాస ఆ యొక్క గడ్డితో ఉపయోగించి దాని ద్వారా భగవంతుడిని ఆరాధించారు దాన్ని ఉపయోగించుకొని అలా ఆ విధంగా ఎందుకు భగవంతుడిని ఆరాధిస్తున్నారు ఎలా ఆరాధించారంటే భగవంతుడి యొక్క కృప ద్వారానే తనకి ఇటువంటి సంపత్తి ఇటువంటి స్థానం తద్వారా ఆయన మొత్తం విశ్వాన్ని ఏలే యొక్క యోగ్యం కలిగింది అనే విషయాన్ని గుర్తించి అన్నీ కూడా భగవంతుడి ఆరాధించడం కోసం ఉపయోగించారంట సో అలా మను అనే అతను మన మానవ జాతికి పిత మనిషి జాతి మను నుంచే ఉత్పన్నమైంది అందుకనే ఇంగ్లీష్లో కూడా మ్యాన్ అంటారు ఆ మ్యాన్ అనే శబ్దం కూడా మను నుంచే వచ్చిందనే విషయం మనకు అర్థమవుతుంది అలాగే సంస్కృతంలో మనుష్య లేకపోతే మానవ అంటాం కదా మను నుంచి మానవ లేకపోతే మనుష్య అనేది సంస్కృతంలో కూడా మను నుంచే వచ్చింది శబ్దం ఎందుకంటే మనం అందరం కూడా మను నుంచే ఉత్పన్నమయ్యాము సో అలా మనుష్యులు మనం కూడా మను యొక్క అడుగు జాడల్లో నడవాలి ఎలాగైతే మను ఆరాధించుకున్నారో భగవంతుడితో అంత సంపత్తి అంత స్థానం మంచి పొజిషన్ ఒక మహారాజయ్యి అలాగే ఈ యొక్క దే భూలోకంలో కానీ ఈ యొక్క మనిషి జన్మలో కూడా మనకి అలా ఎవరైనాకైనా ఎంతో ధనం సంపత్తి అలాంటి సౌకర్యం కలిగితే అవన్నీ కూడా భగవంతుడిని ఆరాధించుకోవడానికి ఉపయోగించాలి ఎందుకు భగవంతుడే ఇవన్నీ మాకు ఇచ్చారు ఆయన కృప ద్వారానే మాకు ఇవన్నీ అనే విషయాన్ని గుర్తించి ఆయ చేతనతో మనం భగవంతుడికి అన్నీ సమర్పించుకునే ఉద్దేశంతో ఆరాధించుకోవాలి దానికోసం ఉపయోగించాలి అని ఇక్కడ చెప్పారు ఆ విధంగా ఎవరైతే ఆలోచించి దాన్ని ఏ భగవంతుడికి ఉపయోగిస్తారో అది ఒక పరివారమే కానివ్వండి ఒక వ్యక్తే కానివ్వండి ఒక సమాజమే కానివ్వండి ఒక దేశమే కానివ్వండి అక్కడ అప్పుడు ఆ స్థలాలన్నీ కూడా వైకుంఠాల్లా మారిపోతాయి ఇంకా అక్కడ మూడు తాపాల యొక్క ప్రభావమే ఉండదంట అది మనకి ఎలా అర్థమవుతుందంటే ఇక్కడ నెక్స్ట్ శ్లోకం నుంచి అదే మనకు అదే ఇచ్చారు చూద్దామంట బరిష్మతి నామ విభుర్ యా నిర్విష్య సమావసత్ ప్రవిష్టో భవనం తాపత్రయ వినాశనం ఇక్కడ బరిష్మతి నగరంలో ప్రవేశించిన తర్వాత ఎక్కడైతే స్వయం భూమును ముందు కూడా నివసించేవాడు ఆ యొక్క ఆయన రాజమహల్లోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉందంటే మూడు తాపాల యొక్క ప్రభావం అక్కడ లేదంట మరి వాతావరణంలో ఎందుకంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మూడు రకాల తాపాలు ఉంటాయి అవునా మూడు రకాల తాపాలు మనం ముందు కూడా చర్చించుకున్నాము ఇది ఆధ్యాత్మిక క్లేశ ఆది భౌతిక క్లేశ ఆది దైవిక క్లేశ సో ఇవన్నీ క్లేశాలు యొక్క ప్రభావం ఉండదంట ఎందుకు అంటే ఇక్కడ ఈ క్లేశాలు భౌతిక ప్రపంచంలో ఉంటాయి కానీ కృష్ణ భావనామృతంతో ఉన్న వ్యక్తి పైన వీటి ప్రభావం ఉండదు ఎందుకంటే అటువంటి వ్యక్తికి స్వర్గంలో ఉన్న నరకంలో ఉన్న ఆయనకి ఎక్కడా తేడా లేదు ఆయనకి ఎప్పుడూ కృష్ణ భావనామృతం అయి ఉంటాడు కనుక ఆయన పైన ప్రభావం చూపలేవు అని చెప్తున్నారు ఇక్కడ అది ఉద్దేశంతో చెప్తున్నారు అంటే మీరు మూడు తాపాల నుంచి బయటపడాలి అంటే ఇదే మార్గం అన్నమాట మరి స్వయంభూమిని ఏం చేశాడు అటువంటి వాతావరణ ఎలా మరి నెలకొల్పేడుతున్న రాజధాని ఇందులో రా రాజమహల్లో అంటే అది వచ్చే శ్లోకాల్లో వర్ణించారు సభార్య సప్రజ కామాన్ భుభుజేన్య విరోధత సంగీయమాన సత్కీర్తి శస్తరగాయకై ప్రత్యుషేష్నుబద్ధేన హృదయ శృణ్వన్ హరే కథా ఇది స భార్య భార్య స ప్రజ ప్రజలతో కామాన్ భుజేన్యో విరోధత ఆయన అన్ని భోగిస్తున్నాడంట భౌతికంగా కూడా ఎంజాయ్ చేస్తున్నాడు కానీ ఏమాత్రం ధర్మానికి విరుద్ధంగా కాకుండా సంఘీయమాన సత్కీర్తి అలా అవన్నీ కూడా ఎన్నో రకాల వాణిజ్యాలతో ఎంతోమంది దివ్య గాయకులందరూ కూడా వాళ్ళ భార్యలతో పాటు గానం చేస్తున్నారు గుణగానం చేస్తున్నారు ఆయన యొక్క గుణగానం ఇంకా భగవంతుడి యొక్క గుణగానం ఆ హరికథ హృద శృణ్వాన్ హరికథ హరికథను శ్రవణం చేస్తూనే ఆయన గడిపాడంట తన రాజమహల్లో సమయాన్ని పొద్దున ప్రతిరోజు ప్రత్యుషేషు అనుబద్ధేన సో ప్రతిరోజు ఆయన పొద్దున ప్రత్యు ప్రత్యుషేషేషు ప్రత్యుష అంటే పొద్దున లేచే సమయంలో ఆయన ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క గుణగానాన్ని వింటూనే నిద్రలేచేవారంట ఆ విధంగా మరి అటువంటి వాతావరణం అంటే ఇది అసలైన వాతావరణం ఎలా నెలకొల్పాలి అంటే మనం పొద్దున లేవగానే ఈ విషయాలు కూడా ఇక్కడ మనకి ఇచ్చారు బాగా ఎలా చేయాలనేది ఇప్పుడు కూడా రా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రోపాల్ వారు ఉన్న సమయంలో చెప్పారు ఇప్పుడు కూడా రాజపరివారాల్లో మందిరాల్లో ఇదే మనం చూస్తాం ఇటువంటి వాతావరణం అనేది ఉంటుంది రాజపరివారాల్లో కూడా పెద్ద పెద్ద రాజమహల్లో కూడా మందిరాలు ఉంటాయి చిన్నదో పెద్దదో సో అందులో అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రాజపరివారంలో ఉండేవాళ్ళు కానీ మందిరంలో ఉండేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పొద్దున్న లేవగానే ఏం చేస్తారు ఒక్కొక్కసారి మనం చూస్తాము కొన్ని మందిరాల్లో రాజమహల్లో షహనాయి వాయిస్తారు షహనాయి వాయిస్తూ అందరూ భగవంతుడి కీర్తన చేస్తుంటే భగవంతుడి గుణగానం వింటూ లేస్తారు దాని తర్వాత మంగళారతి అటెండ్ అవుతారు ఆర్తి భగవంతుడు ఆర్తి చూస్తారు దర్శనం చేసుకుంటారు దాని తర్వాత నిద్రపోయేటప్పుడు కూడా మళ్ళీ భగవంతుడి గానం కీర్తనం వింటూ నిద్రపోతారు తద్వారా నిద్రలో కూడా కల్లో కూడా భగవంతుడే కలుచుకుంటూ భగవంతుడే వాళ్ళ కల్లోకి కూడా వస్తారు అలా మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా వాళ్ళు భగవద్గీత భాగవతం చర్చించుకుంటారు హరికథ వింటారు భాగవతం నుంచి ఈ విధంగా పొద్దున సాయంత్రం రాత్రి ఇలా భగవంతుని స్మరణలో ఉంటారనమాట తద్వారా నిద్రపోయినప్పుడు భగవంతుడే కల్లోకి వచ్చే విధంగా సో ఈ విధంగా చేస్తారు ఇప్పుడు కూడా మనం చూడవచ్చు ఇంకా కొన్ని రాజపరివారాల్లో కొన్ని మందిరాలు ఉంటాయి ఆ మందిరాలను దర్శించుకోవడానికి బయట ప్రజలు కూడా వచ్చి దర్శించుకుంటారు భగవంతుడి యొక్క ఆర్తి అటెండ్ అవుతారు పొద్దున మంగళారతి కూడా ఒక ఉదాహరణ చెప్తున్నారు జైపూర్లో గోవిందదేవ్ మందిరం ఉంది ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు పొద్దున కనీసం ఐదు వందల మంది మంగళారతికి వస్తారు ఇంకా ఎక్కువ మంది వస్తారు గో గోవిందేవ్ మందిరానికి అది రాజ్ జైపూర్ రాజా యొక్క మహల్లో మందిరం ఉందన్నమాట అది సో ఆ విధంగా ఇలా రాజ పరివారాల్లో లేకపోతే మంచి భక్తుల పరివారాల్లో జన్మించే అవకాశం ఎవరికి దక్కుతుంది అంటే ఎవరైతే వాళ్ళ యొక్క పూర్వపు జన్మలో వారి భక్తిని సంపూర్ణంగా సిద్ధి చేసుకోలేకపోతే సంపూర్ణంగా సంపూర్ణం చేసుకొని భగవద్ధామానికి వెళ్ళలేకపోతే అటువంటి వారు ఎవరైతే అసంపూర్ణంగా భక్తి మార్గంలో ఉన్నప్పుడే ప్రగతిలో మధ్యలోనే వారి యొక్క దేహాంతం అయిపోతే అటువంటి వారికి ఆ దేహాంతర తర్వాత నెక్స్ట్ జన్మలో ఇటువంటి రాజపరివారాల్లో కానీ భక్తుల పరివారాల్లో కానీ జన్మించే అవకాశం దొరుకుతుంది తద్వారా చిన్నప్పటి నుంచి వాళ్ళు భక్తి చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది అనే విషయం మనకు భగవద్గీతలో వస్తుంది అది తెలుసుకుంటాము సో అటువంటి వారు ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ జీవితంలో భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి నిష్ణాతం యోగమాయాసు ముని స్వాయం భువం మును ఆభ్రం షయత్తుం భోగ నశేఖుర్ భగవత్పరం సో ఈయన ఇక్కడ రాశారన్నమాట ఆయన ఏమని ఈ స్వాయంభూమను రాజర్షి భౌతికంగా ఆనందిస్తూనే భౌతిక ప్రపంచంలోనే ఉంటూ భౌతికంగా ఆనందిస్తూ కూడా ఆయన ఎప్పుడూ ఆ భౌతిక సుఖానికి ఆసక్తి కానీ లేకపోతే భౌతిక సుఖం ద్వారా దానికి ఆసక్తి పట్ల భక్తి జీవితం నుంచి భక్తి మార్గం నుంచి పతనం కానీ ఎప్పుడు జరగలేదు ఆయన ప్రతిదీ కూడా ఎన్ని భౌతికంగా ఆస్వాదిస్తున్న అన్నిట్లో కూడా కృష్ణ భావనామృతంతో ఉండే ఆయన ఆస్వాదిస్తున్నాడంట తద్వారా ఆయన ఎప్పుడు కూడా ఆ కృష్ణ భావనామృతంతో నిండిన అట్మాస్ఫియర్లోనే అంటే ఇప్పుడు అవి ఇక్కడ చెప్తున్నారన్నమాట అంటే మనము ఈ భౌతిక ప్రపంచం నివసించినప్పుడు భక్తి చేసుకునే మార్గం ఇదేదైతే ఉంది మనం ఆరా కృష్ణ భావనామృతం మార్గం భక్తి మార్గంలో మనమేమన్నీ త్యాగం చేసేసి హిమాలయాల్లోకి అడవుల్లోకి వెళ్ళి మనం భగవంతుణ్ణి ఆరాధించుకోవట్లేదు మనం ఉన్న చోటే ఉండి కూడా మనం ఈ ప్రపంచంలో ఉండే ఇక్కడ అందరితో మధ్యలో ఉండే అన్ని భౌతిక సౌకర్యాలు సువిధలు వస్తువులు అందులో ఉండే కూడా అన్ని భౌతికంగా మనం ఉపయోగించుకొని భోగించుకొనే భగవంతుడిని ఆరాధించుకోవచ్చు అంట అంతే కదా కాకపోతే కొన్ని శాస్త్రానుసారంగా శాస్త్ర విరుద్ధం కాకుండా శాస్త్రానుసారంగా నియంత్రించుకొని మనము ఆరాధించుకోవడం భోగించడం అనేది జరుగుతుంది కృష్ణ అంటే ఇప్పుడు మనం ఆహారం యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగబోధి దుఃఖ భగవద్గీతలో అంటారు కదా కృష్ణుడు సో ఇది ఈ విధంగా నువ్వు చేస్తే నీకు ఇంకా ఏ దుఃఖాలు ఉండవు యోగ ఇలాంటి యోగలో యుక్తాహార నువ్వు ఆహారం తీసుకోవాలి కానీ రెగ్యులేటెడ్ అంటే ఏది అది కాదు భగవంతుడి ప్రసాదం అలా యుక్తాహార విహారస్య సో మనకు అలా రిక్రియేషన్ కూడా అవసరం అన్నమాట సో మనం తీర్థయాత్రకు వెళ్తాము లేకపోతే ఇలా కీర్తన చేస్తాం ఇదంతా కూడా ఒక రిక్రియేషన్ లాంటిది సో ఇత్తారు వేరే ఇస్లా అలా అన్ని రకాల కర్మలు కూడా భగవంతుడితో కూడుకొని మనం భౌతిక జగతంలో అన్ని రకాల పనులు కూడా చేసుకుంటూ కూడా మనం కృష్ణ మహామంత్రంలో ఉండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మహమంత్రాన్ని కీర్తన జపం చేసుకుంటూ ఆనందంగా భక్తి చేసుకోవచ్చు అయాతాయామస్తాసం యామ స్వాంతరాపనా శృణ్వతో ధ్యాయతో విష్ణో కుర్వతో బ్రువత కథా సో ఇక్కడ అలా తన జీవితాన్ని మనువు గడుపుతున్నాడంట ఆయన జీవితం వయ ఆయు ఎంతో తెలుసా ఒక మన్వంతర ఆయు ఒక మనువంతర ఆయు అంటే చాలా పెద్దది ఆయన అంత ఆయు కూడా ఒక్కసారి ఒక క్షణం కూడా వ్యర్థం అవ్వలేదంట ఎందుకు వ్యర్థం అవ్వలేదు అంటే ఆయన మొత్తం మొత్తం జీవితకాలం అంతా కూడా ఏం చేశాడు శృణ్వతో ధ్యాయతో విష్ణు వినడం ధ్యానం కుర్వతో బ్రువత కథ ఆయన హరికథ చెప్తున్నాడు హరికథ వింటున్నాడు హరిపైన ధ్యానం చేస్తున్నాడు అందుకే ఆయన ఒక్క క్షణం కూడా వ్యర్థం అవ్వలేదంట ఇంత పెద్ద కాల జీవిత కాలం ఉన్నా సరే మామూలుగా అందుకనే మామూలుగా ఏంటంటే మీరు వయసు అయిపోయినా కొద్దీ ఎవరైతే ఇంద్రియ తృప్తి భోగించడమే ఒక ఇంద్రియాల ద్వారా భోగించే సుఖాన్ని భౌతిక ఆనందాన్ని అనుభవించడమే అసలైన ఆనందం అనుకొని జీవించేవారు ముసలి వాళ్ళు అయ్యేసరికి వాళ్ళు ఇప్పుడు ముందు యవ్వన వయసులో భోగించినట్టు ఇప్పుడు భోగించలేరు వాళ్ళు ఇంద్రియాలన్నీ క్షీణించిపోతాయి సో వాళ్ళు తినాలనుకుంటే తిన్నది అరగదు చూ మరి అలాగే శక్తి ఉండదు ఇంద్రియాల్లో భోగించడానికి సో ముందులాగా మైతునం చేయలేరు ముందులాగా ఏ రకాల భోగ చేయలేరమాట సో తద్వారా వాళ్ళకి చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది వాళ్ళకి అనిపిస్తుంది అరే మొత్తం ఏం చేయలేకపోతున్నాం అనిపిస్తుంది వాళ్ళకు అసంతృప్తి ఉంటుంది ఎంతో నిరాశతో నిస్ నిరుత్సాహంతో జీవిస్తుంటారు అలా ఇంకా ఎన్నో రకాల రోగాలు కష్టాలు రకరకాల నొప్పులు అన్నీ ఉంటాయి అన్నమాట సో కానీ ఎవరైతే కృష్ణ భావనామృతంలో ఉంటారో వారికి ఏంటంటే వారు జీవితకాలం అంతా కూడా ఈ మృత్యు అయ్యే మృత్యువు సమయం తర్వాత వారికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు సో కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్ అంటే ఏ మనిషి అయితే భక్తి కృష్ణ భావన ఉంటాడో ఆయన ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఆయన చేతన చేతన ఫ్రెష్గా ఉంటుంది చేతనంతో ఉంటే ఇంకా ఆయన ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు ఎందుకంటే వయసు అయిపోయినా పర్వాలేదు భక్తి చేసుకోవచ్చు హరే కృష్ణ మామంత్ర జపం చేసుకోవచ్చు కీర్తన వినో హరికత వినో చరికత చెప్పొచ్చు అవునా ప్రభుపాల్ని వారు చూసారా మీరు ప్రభుపాల్ వారు ఆయన భగవద్ధామానికి వెళ్ళే ఆఖరి క్షణం వరకు ఆయన శ్రీమద్భాగవతం యొక్క తాత్పర్యాల్ని ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తున్నారు ఆయన రికార్డింగ్ చేస్తున్నారు ఆయన బెడ్ మీద ఉన్నాడు ఇప్పుడు ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోతున్నారు కొన్ని క్షణాల ముందు కూడా మీరు చూస్తారు కొన్ని సమయం ముందు కూడా ఆయన నోట్లో మైక్ పెట్టేశారు లోపలికి ఎందుకంటే ఆయన వాయిస్ చాలా స్లోగా వస్తుంది ఇప్పుడు అది రికార్డ్ చేస్తున్నారు ఎందుకంటే ఆయనకి సంపూర్ణంగా భౌగ చింతనలో ఉన్నారు ఇప్పుడు ఆయన ఇప్పుడు అదే చేస్తున్నారు మృత్యు వరకు కూడా అదే పని మృత్యు తర్వాత కూడా అదే పని అనమాట సో మనకి డిఫరెన్స్ లేదు జన్మ మృత్యుతో ఫరక్ మనకి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు అనమాట భక్తులకి సో అటువంటి మహాయోగి ఇతను స్వయంభూమను ఒక యోగిలాగా జీవించాడు ఎప్పుడు తన కాలాన్ని వ్యర్థం చేయలేదు అందుకనే ఈ కాల ప్రభావం అనేది ఉండదు ఇటువంటి భక్తులకి సూర్యాస్తయం సూర్యోదయం అయ్యనంత దాంతో ఒక వ్యక్తి యొక్క ఆయు అనేది తగ్గిపోతుంది కానీ ఇటువంటి వారి ఆయు తగ్గదు ఎందుకు వీళ్ళ ఆయు ఎప్పుడు తగ్గదు ఎప్పుడు ఆయువు అనేది వీళ్ళకి లేదు వీళ్ళ వీళ్ళ అమరులు ఎందుకంటే అదే పని చేస్తారు కదా ఎక్కడున్నా ఈ జీవితంలో అయినా తర్వాత జీవితంలో అయినా అందుకనే డిఫరెన్స్ అన్నమాట సో ఇది ఎంత కాలం ఇలా మనువు చేశారంటే స ఏం స్వాంతరం నిన్యే యుగానా ఏక సపతిథిం వాసుదేవ ప్రసంగేన పరిభూత త్రయ ఇలా ఈ విధంగా ఆయన యుగానాం ఏక సప్తీం అంటే డెబ్బై ఒక్కటి దివ్యయుగాలు ఇదే విధంగా ఆయన గడిపాడు ఎప్పుడు ఎలా వాసుదేవ రాశారు ఇక్కడ మేమేదో మాకే ఇస్కాన్ వాళ్ళకి కొంచెం కృష్ణ భక్తి ఎక్కువ మేమే ఇట్లా కృష్ణుడి భక్తి హరికథ వినాలి హరికథ వినాలని చెప్తాం అనుకుంటారు కొంతమంది బయట వాళ్ళు భాగవతంలో అదే రాశారు వాసుదేవ ప్రసంగేన వాసుదేవ అంటే కృష్ణుడు ఆయన ప్రసంగాన్ని ఆయన అదే వింటూ ఆ ప్రసంగంలోనే భాగస్వామ్యం చేసి అయ్యి ఆయన ఆ విధంగా ఏం చేశాడు పరిభూత గతిత్రయ మూడు గతిలను కూడా ఆయన అతిక్రమించాడు మూడు గతిలు అంటే ఇక్కడ మామూలుగా సత్వగుణంలో ఉండేవారు పై పైలోకాలను చేరుకుంటారు పైన బ్రహ్మలోకం తపస్సులోకం అటువంటి అలా రజోగుణంలో ఉండేవారు భూలోకం ఇంకా కొన్ని స్వర్గలోకాల వరకు వెళ్ళగలుగుతారు తమో గుణంలో ఉండేవారు నిమ్న లోకాల్లో నిమ్న జాతుల్లో ఎక్కడైతే తమో గుణంలో ఉండే శరీరాల్లో పశువు కానీ మనిషి కానీ అటువంటి శరీరాల్లో వారికి దక్కుతాయి అటువంటి గతి వాళ్ళకి తగ్గుతుంది సో ఈ మూడు గతుల్ని కూడా ఆయన అతిక్రమించేసి ఇంకా పైకి వెళ్ళిపోయారు అంటే భగవద్ధామానికి వెళ్ళిపోయారు అంతే కదా సో ఆయన అంటే సత్వగుణం కానీ రజోగుణం కానీ తమోగుణంతో కానీ ప్రభావితం కాకుండా ఆధ్యాత్మిక స్థాయిలో తన జీవితాన్ని జీవించడం కారణంగా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయాడు అనమాట అవునా ఊర్ధ్వం సత్వస్ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ ఎవరైతే ఊర్ధ్వకాలం అంటే ఊర్ధ్వ లోకాలంటే పై లోకాలని చేరుకుంటారు సత్వగుణంలో సత్వగుణం చేత ప్రభావితమైన వారు మధ్యే రాజస ఇదే లోకాల్లో ఉంటారు రజ రజోగుణం ద్వారా ప్రభావితమైన వాళ్ళు అధోగచ్చంతి తామస అధో గచ్చంతి తామస అంటే తమో గుణం చేత ప్రభావితమైన వాళ్ళు అధో గతి అంటే చాలా నిమ్న లోకాల్లో వాళ్ళకి దక్కుతుందనమాట గతి కానీ ఇక్కడ స్వయంభూ మనం మూడింటిని కూడా జయించాడంటే ఆయన భగవద్ధామానికి వెళ్ళాడని అర్థం అనమాట శరీర మనస దివ్య వైయాసే వైయాసేయే చ మానుష కథం క్లేశ బాధంతే హరి సంశ్రయం ఓ విదురా ఏ వ్యక్తులైతే భగవంతుణ్ణి సంపూర్ణంగా కృష్ణుణ్ణి భక్తితో ఆశ్రయించారో అటువంటి వ్యక్తులకి మనస్సు శరీరం ఇటువంటి ప్రకృతి ఇంకా ఇతర జీవుల ద్వారా కలిగే క్లేశాలు వారా అయ్యే అవకాశం ఎలా ఉంటుంది అవకాశమే లేదు సో అదే విషయం మనం ముందు కూడా చర్చించుకున్నాం అదే విషయం ఇక్కడ మనకి విదురుకి మైత్రిమై చెప్తున్నారు రైట్ యహ్ ప్రష్టో మునిభి ప్రాహ ధర్మానావిధాం వర్ణాశ్రమానా సర్వభూత హిత సదా అలా కొంతమంది ఋషులుములను ఆయనకు ప్రశ్నలు అడగ్గా స్వయం దయతో అన్ని రకాల ధర్మాల గురించి అన్ని ప్రజలకు హితం కోరి సర్వభూత హిత సదా వర్ణాశ్రమ ధర్మం గురించి ఇంకా అన్ని కర్తవ్యాల గురించి ఆయన విస్తృతంగా చెప్పారంట వివరించారంట అందరి యొక్క హేతువు కోరి ఏతత్త ఆదిరాజస్య మనోశ్చరితం అద్భుతం వర్ణితం వర్ణనీయస్ తత్ అపత్యోదయం శృణు ఇప్పుడు ఏం చెప్తారంటే ఇప్పటివరకు నేను అద్భుతమైన చరిత్ర స్వయంభూమి అనేది ఏదైతే వినవలసిన చరిత్ర ఒక మహారాజుది అటువంటి చరిత్రను నీకు వర్ణించాను ఇప్పుడు నువ్వు అలాగే దేవహుతి యొక్క చరిత్ర వారి యొక్క నుంచి వారి నుంచి ఉత్పన్నమైన సంతానం ఇంకా మీద వంశం గురించి నేను ఇప్పుడు నీకు విస్తృతంగా వర్ణిస్తాను ఇప్పుడు విను అని చెప్తున్నారు అనమాట ముని విదురుడికి ఈ శ్లోకంతో ఇక్కడ అధ్యాయం ముగుస్తుంది వచ్చే శ్లోకంతో ఈ నెక్స్ట్ దేవహుతి యొక్క దేవహుతి కరదముని వారి వివాహం తర్వాత ఏం జరిగింది అనే విషయం గురించి వర్ణిస్తారు అది మనము వచ్చే శ్లోకం నుంచి వచ్చే అధ్యాయం నుంచి రేపు చేసుకుందామంట ఇప్పుడు ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను चला चला धन्यवाद श्री प्रभुपाद कीचाय ग्रंथ भागवतम की चाय समवेद जय बृंदगीता गौर सतनाथ प्रेम नंदी हरिहरी